విమర్శించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ అమలు చేయని ఘనత కాంగ్రెస్ టీడీపీలదే అన్నారు మంత్రి హరీష్ రావు. తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు టీడీపీ కాంగ్రెస్ లకు లేదన్నారు. మహాకూటమి కాదు, అదొక దగా కూటమి అని ఎద్దేవా చేశారు హరీష్ రావు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ కొనసాగాలంటే టీఆర్ఎస్ ను గెలిపించాలన్నారు. కొడంగల్లో హరీష్ క్యాంపెయిన్. 24 గంటల కరెంటు కావాలంటే టీఆర్ఎస్ ను గెలిపించాలి. టీఆర్ఎస్ గెలిస్తే కొడంగల్కు 117,000 ఎకరాలకు నీరు. టీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని భరోసా కల్పిస్తున్నారు మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణానది నీటిని కాలువల ద్వారా కొడంగల్కు తరలించి నియోజకవర్గంలోని 1.17 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు మంత్రి హరీష్ రావు. దాంతో కొడంగల్లో కరువును శాశ్వతంగా పారదోలుతామన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని బోమరాజ్పేట మండల కేంద్రంలో జరిగిన రోడ్ షోలో దౌలతాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. ఏడాదిలోగా 9 ఎత్తిపోతల పథకం ద్వారా అలంపూర్కు సాగునీరు అందిస్తామని ఇచ్చిన హామీని 9 నెలల్లోనే నిలబెట్టుకుని సాగునీరు ఇచ్చామని హరీష్ రావు చెప్పారు. బోరింగులు కొట్టి కొట్టి మా అక్క చెల్లెల చేతులు నొప్పి పెట్టి నీళ్లు బావి కాడికెళ్ళి మోసి మోసి మీ భుజాలు కాయలు కాసినాయి. ఇవాళ వాటర్ ట్యాంకర్లు వస్తే ఆ ట్యాంకర్లు ఇంకా బిందెలు పట్టుకొని పోతే బిందెలు బిందెలు కొట్లాడి సొట్టలు పడ్డాయి. ఇగో ఇది మనకు రేవంత్ రెడ్డి ఇచ్చింది. 5,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం. మరి ఆ నీళ్లు రావాలంటే కేసీఆర్ తోనైతే తప్ప ఈ రేవంత్ రెడ్డి గారితో అవుతుందా? అదే విధంగా ఈరోజు మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు 2 రోజులు వారం వారం కరెంట్ పోతుండే. ఇలా వ్యవసాయం చేసే ప్రతి రైతుకు ఎకరానికి 8,000 రూపాయల పెట్టుబడి సాయం ఇచ్చింది మన కేసీఆర్. మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ను స్వీకరించకుండా రేవంత్ రెడ్డి తోక ముడిచారని, కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే గాంధీభవన్కు రానని చెప్పిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొన్ని గంటల్లోనే మాట మార్చి ఉత్తుత్తిగా జోగ్గా మాట్లాడానని చెప్పడం బాధ్యత రాయిత్యమన్నారు. ఢిల్లీలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ముస్లిం మైనారిటీలకు 12% రిజర్వేషన్లను సాధించి తీరుతామని చెప్పారు.